ముఖ్యమంత్రి జిల్లా ముఖ్యమైన నాయకుని జిల్లాలో రైతుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని నర్సాపురం మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రైలాపూర్ తాండా గిరిజన వాసులు తాము తాతల నాటి నుండి వారసులమని అయినప్పటికీ తమ భూములను పార్ట్ బీలో ఉంచి తమకు అన్యాయం చేస్తున్నారంటూ మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అదనపు కలెక్టర్ రమేష్ కు తమ పట్టా పుస్తకాలు తమకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ రైలాపూర్ తాండా గిరిజన రైతులు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ముఖ్యంగా కౌడిపల్లి మండలంలోని అనేక భూములు ధరణి పోర్టల్ ద్వారా రియల్టర్లకు పట్టా పుస్తకాలు అందుతున్నాయన్నారు. తాతల నాటి నుండి భూములు హైదరాబాద్ రియల్టర్లు కొనుగోలు చేస్తే వారికి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నారు, కానీ అసలైన రైతులకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై చాలాసార్లు జిల్లా అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గిరిజన రైతులు ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే వారం రోజుల తర్వాత కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు రైతులు ఘాటుగా హెచ్చరించారు. కోడిపల్లి మండలం రాయలపూర్ గ్రామంలో గిరిజన రైతులకు సంబంధించి 387, 388 సర్వే నంబర్లో మరియు 393, 394 సర్వే నంబర్లో సుమారు ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి కూడా పంట పండిస్తూ కాసులో ఉండడం జరిగింది. అయితే వీళ్లకు వాళ్ళ సొంత అవసరాల నిమిత్తం బిడ్డల పెళ్లిళ్ల నిమిత్తం ఎకరా 2 ఎకరాలు అమ్ముకుంటే కొన్న హైదరాబాద్ రియల్టర్ వ్యాపారులకు కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే సర్వే నంబర్లో వీళ్ళు ల్యాండ్ అమ్మినప్పుడు వీళ్ళకు కూడా కొత్త పాస్బుక్లు రావాలి కదా, వీళ్ళకి ఇప్పటి వరకు రాలేదు. అదేవిధంగా కోడిపల్లి మండలం వెల్మకనే గ్రామంలో కూడా ఇనాం భూములు 18 ఎకరాలు ఉన్నది. అందులో 10 ఎకరాలు రాణిశంకరమ్మ వారసులు అనుకుంటూ వచ్చే వాళ్ళు ఎకరాకు 60,000 రూపాయలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాంట్లో ఎస్సీలు కానీ బీసీలు కానీ కాసులో ఉన్నారు. సుమారు వాళ్ళ తాతల కాలం నుంచి ఉంటే వాళ్ళకి ఇప్పుడు కొత్త పాస్బుక్ రావడం లేదు. ఏదైతే ధరణి వచ్చిందో ఇది కేవలం రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించి పనిచేస్తుంది. ఈరోజు గల్లీ నుంచి ఇక్కడ సచివాలయం దాకా కూడా మొత్తం బ్రోకర్ కాలే. ఈ 90 గాల కచ్చర ప్రభుత్వంలో ఈరోజు రైతులు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాయలపూర్ సంబంధించిన గిరిజన సోదరులకు కొత్త పాస్బుక్లు ఇవ్వాలి, వీళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో చలో కలెక్టరేట్ ప్రోగ్రాం వారం తర్వాత అందరం పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున అందరం చర్చి రైతుల సమక్షంలో చలో కలెక్టరేట్ ప్రోగ్రాం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మాతా కీ జై. కౌడిపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కూడా రైతుల భూములు తీసుకొని అక్రమంగా పట్టాలు చేపించుకొని ధరణిలో పేర్లు మార్చుకుంటారు. గిరిజన రైతులు ఈ వయసు వచ్చిన 70 సంవత్సరాల నుంచి వాళ్ళకు పాస్బుక్ లేకుండా పహనీళ్ళ రికార్డులో ఉన్నా కానీ వేరే ముస్లింల పేరు తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకు పాస్బుక్లు ఇస్తున్నారు. ఇదే సర్వే నంబర్లు వేరే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి పాస్బుక్లు ఇస్తారు తప్ప ఈ గిరిజన రైతులకు ఇస్తలేరు. చెప్పడానికి పేపర్లు చెప్పడానికి మాట్లాడడానికే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఉంది. నిజంగా కూడా రైతుల పట్ల ప్రేమ ఉంటే రైతుల భూములు ఎందుకు గుంజుకుంటారో కూడా చెప్పాలి. ఇక్కడనే సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారు కానీ పోయిన జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారిని సస్పెండ్ అయ్యి జైలుకు పోయిన సంఘటన కూడా మా తెలుసు. నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన భూములన్నీ కూడా అన్యాక్రాంతికి గురవుతున్నాయి. ఇలా ధరణి పేరు మీద రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రైతులను మోసం చేస్తారనే ఉద్దేశంతోనే ఇలా ధరణి తీసుకొచ్చింది. ధరణి వల్ల భూస్వాములకు దొరల కుటుంబాలకే ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎట్లా దొరల కుటుంబం పాలన చేస్తుందో ఆ రకం కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో నియంత పాలన చేస్తున్నారు. గిరిజన రైతులకు సైతం 70 సంవత్సరాలుగా ఇవాళ పాస్బుక్లు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎమ్మెల్యే గారి దగ్గరికి చాలాసార్లు పోయి మాకు పాస్బుక్ కావాలంటే అవే వస్తాయని చెప్పి చెప్పడం, రికార్డులలో పేర్లు మార్చి వేరే వాళ్ళకి ఇవ్వడం, ఇలా దేవులపల్లిలో కానీ మహమ్మద్ నగర్లో కానీ ఇలా రాయలపూర్లో కానీ ఇట్లాంటి గిరిజన తాండాలలో కూడా రైతుల భూములు నిజంగానే తీసుకొని పెత్తందారులకు డబ్బులున్న హైదరాబాద్ నాయకులకే ఇస్తున్నారు. ఒకే సర్వే నంబర్కు చెందిన భూమి వేరే వాళ్ళకు కొన్న వాళ్ళకు పట్టాలు అయితే ఇవాళ గిరిజన రైతులకు కావని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇవాళ ధరణి పేరు మీద ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి గారి జిల్లా ముఖ్యమైన మంత్రి ఉన్న జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇవాళ రైతుల భూములన్నీ కూడా అన్యాక్రతానికి గురవుతున్నాయి. కౌడిపల్లి మండలంలో ముఖ్యంగా ఎక్కువ భూములు ఎక్కువ గ్రామాలలో బినామీ పేర్ల మీద రికార్డులు తీసుకొచ్చి ధరణి పేరు మీద రైతులను మోసం చేస్తున్నారు. ఇదే కొనసాగితే ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందర మా గిరిజన రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.
వీళ్ళ అప్లికేషన్ చాలాసార్లు ఇదే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది, కానీ వీళ్ళకి న్యాయం జరగలేదు. ఒకవేళ ఈ గిరిజనులకు కనుక నిజంగా న్యాయం జరగకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాటం చేసి వీళ్ళకి పాస్బుక్లు ఇచ్చే వరకు ఇక్కడనే టెంట్ వేసుకొని ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.